మే 13న దర్శి నియోజకవర్గంలో హోరాహోరీ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వేయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని, ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించ ప్రార్థన. మీ కుందూరు నరసింహారెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, దర్శి. ఇందిరమ్మ రాజ్య స్థాపన కోసం హస్తం గుర్తుపై ఓటేసి గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ దర్శి అసెంబ్లీ అభ్యర్థి పుట్లూరు కొండారెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గ పరిధిలోని దొనకొండలో ఎన్నికల ప్రచార కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి ఈదా సుధాకర్ రెడ్డితో కలిసి చేపట్టిన ఈ ప్రచారంలో సిపిఐ, సిపిఎం నాయకులు ఎస్ సంజయ్య, తాండవ రంగారావు, ఎద్దనపూడి చిన్నకోటయ్య తదితరులు పాల్గొన్నారు. హస్తం గుర్తుపై ఓటేసి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే ఇండస్ట్రియల్ క్యారిడార్ ని దొనకొండలో మేము ఏర్పాటు చేస్తాం. అలాగే మంచినీరు కోసం ఉన్నటువంటి చెరువుల్ని రిజర్వాయర్లుగా మార్చి ప్రతి గ్రామానికి కూడా మంచినీటి సౌకర్యాన్ని మేము కలుగజేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. అలాగే గ్రామాల్లో రోడ్ల పరిస్థితి చూస్తే మరీ దారుణంగా ఉన్నాయి. కాలువలు, మురుగు కాలువలు అసలు లేనే లేవు. మరి మేము కాలువలు కానీ, రోడ్లను కానీ, విద్యుత్ లైన్లు కానీ వీటన్నిటి కూడా క్రమబద్ధీకరించి మరి ప్రజలకి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలతో పాటు యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. మరి కేంద్ర ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు ప్రకటించారు, కేంద్రంలో ప్రతి సంవత్సరం 30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అలాగే రాష్ట్రంలో శ్రీనారెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముద్దు బిడ్డ రాజకీయ వారసరాలు వైఎస్ శ్రీనారెడ్డి గారు ప్రకటించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి 2,30,000 ఉద్యోగాల్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము పూర్తి చేస్తాం వాటిని. అలాగే ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ రిడ్యూస్ చేసి ప్రతి సంవత్సరం ఉద్యోగులకి, నిరుద్యోగులకి ఉద్యోగావకాశాలు కల్పిస్తాం, యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేయడం జరిగింది. సోదరులారా, కాంగ్రెస్ పార్టీ 2014 ముందు ఇచ్చినటువంటి ప్రతి హామీని, ఆరోగ్యశ్రీ కానీ, 108 కానీ, ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పథకాలే. మరి ఈరోజు ఫీజు రీఎంబర్స్మెంట్ లేదు, రాజీవ్ ఆరోగ్యశ్రీకి పోతే డబ్బులు రావు. కనుక ఈరోజు రాహుల్ గాంధీ గారు ప్రకటించారు, చెరుమలారెడ్డి గారు ప్రకటించారు, ప్రతి పేదకి 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కింద కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వైద్యానికి ఖర్చు చేసిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అంటే పేదలని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సంక్షేమం కోసం పాటుపడేటువంటి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురామని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీల మీద దాడులు చేస్తా ఉంది. మణిపూర్ సంఘటన చూసుకుంటే అతి దారుణమైనది. మరి మణిపూర్ లో ఎంతో మంది ముస్లింలని, క్రిస్టియన్లని ఊచకోత కోశారు. నగ్నంగా మహిళలైతే ఊరేగించినటువంటి పరిస్థితి. అయినా మన ప్రధానమంత్రి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం దాని గురించి సిగ్గు చేయడం అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం, ఇవన్నీ కూడా బీజేపీ కాళ్ళ కింద బానిసలాగా బతుకుతున్నాయని చెప్పేసి మేము తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని ఇవ్వండి, హస్తం గుర్తుకు ఓటేయండి. మరి దర్శి నియోజకవర్గంలో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి పుట్లూరు కొండారెడ్డి గారికి హస్తం గుర్తు మీద ఓటేసి గెలిపించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అలాగే ఒంగోలు పార్లమెంట్ కి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఈదా సుధాకర్ రెడ్డి అని చెప్పేసి నాకు హస్తం గుర్తు మీద ఓటేసి గెలిపించాలని చెప్పేసి మీ అందరికీ అందుబాటులో ఉంటాను. నేను జిల్లాలోనే ఉంటాను, ఒంగోలులోనే ఉంటాను. కనుక నాకు ఓట్లేసి మన నియోజకవర్గం, పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లామని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. అందరికీ నమస్కారం. మీ సమస్యల గురించి కొట్లాడేటువంటి వ్యక్తులకి మీ సమస్యని పరిష్కరించగలిగినటువంటి, మీకు అందుబాటులో ఉండేటువంటి ఒక వ్యక్తికి ఓటేసుకుంటే మీకు సమస్యలు తీరుస్తారు, మీకు అందుబాటులో ఉంటారు, ప్రజలు అనునించి కూడా మీకోసం పోరాడతారు అని చెప్పేసి మేము తెలియజేస్తాను. ఇకపోతే శివ ప్రసాదన్న నీ గెలుపే ఆగునామా, శివ ప్రసాదన్న ఓ శివ ప్రసాదన్న నీకు ఎదురు నిలుచునామా, శివ ప్రసాదన్న కుట్రదారులంతా కలిసి కూటమిగా వచ్చిన దర్శి ప్రజల అండదండ నిండుగా నీకుండగా సిద్ధం, సిద్ధం శివన్నతో సిద్ధం, యుద్ధం యుద్ధం ఇది ప్రజల కొరక యుద్ధం, సిద్ధం సిద్ధం మేము శివన్నతో సిద్ధం.